ఉషా హోమియోపతి టీవీ ఛానల్కు తిరిగి స్వాగతము. ఈరోజు ఈ వీడియో సెషన్లో ఒక మైండ్ ఫ్యూచర్ గురించి, మైండ్కి సంబంధించినటువంటి ఒక రకమైనటువంటి రుగ్మత, అదే షైనెస్ అంటే సిగ్గుపడటం, టిమిడిటీ అని కూడా అంటాం దీన్ని, షైనెస్ సిగ్గుపడటం గురించి. మరి ఈ షైనెస్ అనేది మరి అది జబ్బా కాదా, ఒకవేళ జబ్బు అయితే దాన్ని ఏ విధంగా మనం క్యూర్ చేయవచ్చు, ఏ విధంగా దాన్ని కంట్రోల్ చేయవచ్చు, హోమియోపతి వైద్యం ఎంతవరకు ఈ షైనెస్ని క్యూర్ చేయడానికి, కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతుంది అనే విషయాన్ని ఈరోజు ఈ వీడియో సెషన్లో తెలుసుకుందాము. ముందుగా ఉషా హోమియోపతి టీవీ ఛానల్ వీక్షకులకు ఒక మనవి, మీరు గనక ఇప్పటి వరకు మా ఛానల్ ఉషా హోమియోపతి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మర్చిపోకుండా పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మరి టాపిక్లోకి వెళ్దాం. ఈ షైనెస్ అంటే సిగ్గుపడటం. ఈ సిగ్గుపడటం అసలు జబ్బా కాదా? ఈ సిగ్గుపడటం అంటే జబ్బా కాదా అంటే ఇది కొన్ని కేసుల్లో జబ్బని చెప్పాలి, కానీ చాలా కేసుల్లో ఇది జబ్బు కాదు. ఈ షైనెస్ అంటే ఏంటో ముందుగా తెలుసుకుందాం. ఈ షైనెస్ అంటే ఒక రకమైనటువంటి ఫియర్, ఇది ఒక రకమైనటువంటి భయం చేత వచ్చేటటువంటి ఒక రకమైనటువంటి ఈ ఫీలింగ్, ఈ సిగ్గుపడటం అనేది. ఇతరులు ఏమనుకుంటారో, వాళ్ళ ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేస్తే, వాళ్ళ యొక్క భావాలు బయటికి చెప్తే ఇతరులు ఏమనుకుంటారో, విమర్శిస్తారేమో, లేదంటే వాటిని యాక్సెప్ట్ చేయరేమో అనేటటువంటి ఒక రకమైనటువంటి భావం చేత వాళ్ళ యొక్క భావాలు వాళ్ళలోనే ఉంచుకుంటారు. ఇదే భావం చేత వాళ్ళు నలుగురిలో కలవలేరు, ఈ నలుగురిలో కలవలేరు అన్నమాట. ఒంటరిగా ఉండటానికి ఇష్టపడుతూ ఉంటారు. మరి ఇలాంటి ఈ రకమైనటువంటి ఈ మైండ్ యొక్క ఫీచర్నే ఈ షైనెస్ అంటాము. దీన్నే సిగ్గుపడటము అని అంటామన్నమాట. మరి ఇది ఈ సిగ్గుపడటం వల్ల, ఇలాంటి ఈ సిగ్గు అనేటటువంటి ఈ లక్షణం ఉండటం వల్ల మరి జనాల్లో కలవలేకపోవటము, మరి సోషల్ రిలేషన్స్ కూడా, మంచి రిలేషన్స్ కూడా వీళ్ళు ఏర్పాటు చేసుకోలేకపోవటము, మంచి రిలేషన్స్, హెల్దీ రిలేషన్స్ని మెయింటైన్ చేయలేకపోవటము, మరి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ని డెవలప్ చేసుకోవటం, అంటే ఆత్మన్యూన్యత భావం అంటాం దీన్ని. ఆత్మన్యూన్యత భావం అనేది ఏర్పడుతుంది. మరి ఎవరిలో కలవలేకుండా మరి ఐసోలేట్ అయిపోతూ ఉంటారు. మరి ఎక్కువగా మనం ఫ్యామిలీస్లో చూస్తూ ఉంటాము. మరి ఈ కొంతమంది అందరూ హ్యాపీగా ఉంటే కొంతమంది గ్రూప్స్ ఫామ్ చేస్తూ ఉంటారన్నమాట. మంచి హెల్తీగా ఉన్నటువంటి ఫ్యామిలీలోనే మరి ఒక షైనెస్ ఉన్న పర్సన్ రాగానే కొన్ని గ్రూప్స్ అనేది ఫామ్ అయిపోవటం జరుగుతుంది. వాళ్ళు ఆ సిగ్గు చేత, మరి వాళ్ళలో ఉన్నటువంటి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ చేత, వాళ్ళకే తెలియకుండా వాళ్ళలో కలిసేటటువంటి ఇద్దరు ముగ్గురు వ్యక్తులతోనే వాళ్ళు ఒక గ్రూప్ అనేది తయారు చేయటం అనేది జరుగుతుంది. వాళ్ళని మాత్రమే అట్రాక్ట్ చేస్తూ ఉంటారు, మిగిలిన వాళ్ళతో కలవలేదన్నమాట. మరి ఇలాంటి ఆత్మన్యూన్యత భావము, షైనెస్ మరి కొన్నిసార్లు చాలా ప్రమాదకరంగా మారుతుంది. మరి మన ఇంట్లో ఉన్నటువంటి, మన ఫ్యామిలీలో, లేదంటే మన సొసైటీలో ఉన్నటువంటి రిలేషన్స్ని సడన్గా అది బ్రేక్ చేస్తూ ఉంటుంది. మరి గ్రూప్స్ ఫామ్ అవటము, వాటి మధ్య విభేదాలు రావటం కూడా ఈ షైనెస్ కారణంగా ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఏర్పడవచ్చు. మరి ఈ షైనెస్ కనుక అది ఎక్కువైపోతే, మరి జనరల్గా షైనెస్ అనేది కొత్త వాళ్ళతో కలిసినప్పుడు, మరి కొత్త ప్రదేశాల్లోకి వెళ్ళినప్పుడు కొంతవరకు ఆ సిగ్గు అనేది, షైనెస్ అనేది ఉంటుంది. మరి ఈ షైనెస్ వల్ల ఈ సోషల్ రిలేషన్స్ కూడా బ్రేకప్ అవుతాయని మనం తెలుసుకున్నాము. మరి ఈ షైనెస్ జనరల్గా కొత్త ప్రదేశాలకు వెళ్తే షైనెస్ రావటం అనేది సహజమే, కానీ ఈ షైనెస్ అనేది ఎక్కువగా ఉంటే, మరి ఈ సిగ్గు అనేది మరి తీవ్రంగా ఉంటే దాన్నే మనం ఈ సోషల్ ఫోబియా, లేదంటే సోషల్ యాంగ్జైటీ అని కూడా అంటాము. నలుగురిలో కలవలేని బిహేవియర్ ఇది. షైనెస్ సిగ్గు అనేది ఎక్కువగా అయిపోతే మరి అలాంటి భావం అనేది ఏర్పడుతూ ఉంటుంది. మరి షైనెస్ అనేది ఎందుకు వస్తుంది? మరి ఈ షైనెస్ అనేది, సిగ్గు అనేది ఎందుకు వస్తుంది? దానికి ప్రత్యేకమైనటువంటి కారణాలు ఏమన్నా ఉన్నాయా అని మనం కనుక పరిశీలించినట్లయితే, మీ రీసెర్చర్స్, మన ఇంతకుముందు జరిగినటువంటి కొన్ని రీసెర్చ్లో తేలింది ఏమిటంటే, ఈ షైనెస్ ఉండేటటువంటి పీపుల్లో కొంతమందిలో మరి ఈ బ్రెయిన్లో కూడా, న్యూరాన్స్లో కూడా కొన్ని డిఫరెన్సెస్ అనేది గమనించటం అనేది జరిగింది. కానీ చాలా కేసుల్లో ప్రత్యేకమైనటువంటి, ఫిజికల్గా ప్రత్యేకమైనటువంటి కారణం అనేది తెలియదు. ఎక్కువగా మరి ఈ షైనెస్ ఉన్నటువంటి పీపుల్ని, జనాలు కనుక ఈ పేషెంట్స్ని మనం పరిశీలించినట్లయితే, వాళ్ళ యొక్క బ్రాటప్, వాళ్ళు పెరిగినటువంటి వాతావరణం కూడా ఈ షైనెస్కి కారణమవుతుంది. మరి ఈ తల్లిదండ్రులు ఇద్దరు కూడా మరి ఈ వాళ్ళలో సిగ్గు అనేది ఉన్నట్లయితే, ఈ షైనెస్ అనేది ఉన్నట్లయితే,
మరి పిల్లల్లో కూడా ఈ షైనెస్ అనేది వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. మరి ఇంట్లో ఉన్నటువంటి వాతావరణం మరి ఎక్కువగా మరి పిల్లల్ని వాళ్ళ ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయకుండా మరి అనగదొక్కుతూ ఉన్నట్లయితే మరి అలాంటి కేసుల్లో కూడా ఈ పిల్లల్లో ఈ షైనెస్ అనేది డెవలప్ అయ్యేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. మరి కమ్యూనిటీస్ మరి ఎక్కువగా నలుగురిలో కలిసేటటువంటి వాతావరణం లేనప్పుడు మరి పిల్లల్ని ఇంట్లో పెట్టి మాత్రమే పెంచుతూ ఉన్నప్పుడు వాళ్ళకి సోషల్ బిహేవియర్ అనేది డెవలప్ అవ్వదన్నమాట. మరి అలాంటి కేసుల్లో కూడా ఈ షైనెస్ అనేది డెవలప్ అవుతుంది. మరి కొన్ని కంట్రీస్లో సిగ్ అనేది ఈ షైనెస్ అనేది మరి రీజనల్గా కూడా ఉంటుంది. మరి మన భారతదేశంలో ఆడపిల్ల అనేది సిగ్గుపడటము అనేది మనకు సహజంగా మనం ఎక్స్పెక్ట్ చేసేటటువంటి గుణం, అది పాజిటివ్గా తీసుకుంటాం మనం. అదే వెస్ట్రన్ కంట్రీస్లో, అమెరికా లాంటి కంట్రీస్లో మరి సిగ్గుపడుతూ ఉంటే దాన్ని జబ్బు కింద వాళ్ళు పరిగణిస్తారు. మరి మనకి అది ఆడపిల్ల సిగ్గుపడకుండా ఉంటే అది జబ్బు కింద మనం, అది నెగిటివ్ క్యారెక్టర్ కింద మనం భావిస్తూ ఉంటాం. అలా కంట్రీని బట్టి కూడా ఈ అండర్స్టాండింగ్ అనేది డిఫరెన్స్ అనేది ఉంటుంది. మరి ఈ షైనెస్ సహజంగానే మరి దీన్ని తొలగించాలంటే ఏం చేయాలి? ఇకు మరి పిల్లల్ని వాళ్ళ బ్రాటప్ చిన్నప్పటి నుంచే మరి నలుగురిలో ఈ సోషల్ యాక్టివిటీస్లో పాల్గొనేలాగా చేయటము, మరి కొత్త కొత్త ప్రదేశాలకి వాళ్ళను తీసుకెళ్తూ ఉంటాం, చిన్న చిన్న టూర్లు వేస్తూ ఉండటము, మరి కొత్త ప్రదేశాలకి ఎక్స్పోజ్ చేయటం, కొత్త మనుషులతో మాట్లాడేలాగా అలవాటు చేయటము, మరి ఇలాంటి యాక్టివిటీస్ కనుక పిల్లల్లో డెవలప్ చేసినట్లయితే వాళ్ళలో ఈ షైనెస్ అనేది సహజంగానే వీళ్ళల్లో తొలగిపోయేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. కానీ కొన్ని మరి బై బర్త్ వీళ్ళలో మరి ఎన్విరాన్మెంట్ వల్ల కాకుండా బై బర్తే గనక ఈ సిగ్గు అనేది గనక ఉన్నట్లయితే, వాళ్ళలో న్యూరలాజికల్ డిఫెక్ట్స్ గనక ఉన్నట్లయితే ఈ షైనెస్ని తొలగించడం, అంటే షైనెస్ అనేది ఒక క్యారెక్టర్గా వాళ్ళలో ఉన్నప్పుడు ఆ షైనెస్ తొలగించడం అనేది కొంచెం కష్టమవుతుంది. కానీ ప్రాక్టీస్ ద్వారా చాలా వరకు 90% ఈ సిగ్గుపడే ధోరణిని మనం తొలగించేటటువంటి అవకాశం ఉంటుంది. మరి ఇప్పుడు హోమియోపతికి ఈ షైనెస్కి ఉన్నటువంటి రిలేషన్ ఏంటి అనేటటువంటి విషయాన్ని ఇప్పుడు మనం పరిశీలిద్దాం. హోమియోపతిలో నెంబర్ ఆఫ్ మెడిసిన్స్ ఉన్నాయి, అంటే ఈ సిగ్గుపడే ధోరణిని ఎవరిలో అయితే ఉంటుందో వాళ్ళని ఒక స్పెసిఫిక్ క్యారెక్టర్ కింద హోమియోపతి పరిగణిస్తుంది. ఈ సిగ్గుపడే వాళ్ళల్లో వచ్చేటటువంటి డిసీజెస్ అన్నీ సపరేట్గా ఉంటాయి. మరి ఆ సిగ్గుపడే ధోరణిని బట్టి వాళ్ళ యొక్క కాన్స్టిట్యూషన్ని హోమియోపతి మెడిసిన్ అంచనా వేస్తుంది, వాళ్ళ యొక్క కాన్స్టిట్యూషన్ని డిసైడ్ చేస్తుంది ఈ సిగ్గుపడే లక్షణాన్ని బట్టి. మరి కొంతమంది సిగ్గుపడే వాళ్ళల్లో కొన్ని రకాలైనటువంటి డిసీజెస్ డెవలప్ అవుతూ ఉంటాయి. మరి అలాంటి సాగ్రిగేషన్ చేసి వాళ్ళలో ఉన్నటువంటి డిసీజెస్ని క్యూర్ చేయడానికి ఈ షైనెస్ అనేటటువంటి ఈ క్యారెక్టర్ మనకు ఉపయోగపడుతుంది. మరి అదే కాకుండా తీవ్రమైనటువంటి ఈ షైనెస్ ఉన్నప్పుడు, సిగ్గుపడే ధోరణి ఉన్నప్పుడు మరి అలాంటి కేసుల్ని, అలాంటి తీవ్రమైనటువంటి ఈ షైనెస్ని కూడా హోమియోపతి మెడిసిన్ ద్వారా మనం కంట్రోల్ చేయవచ్చు, క్యూర్ చేయవచ్చు. మరి ఇప్పుడు ఏ విధమైనటువంటి హోమియోపతి మందులు ఈ షైనెస్ని కంట్రోల్ చేయడానికి ఉపయోగపడతాయి, మరి వాళ్ళ యొక్క క్యారెక్టర్స్ ఏ విధంగా ఉంటాయి అనేటటువంటి విషయాన్ని ఇప్పుడు పరిశీలిద్దాము. ముందుగా ఈ సిగ్గుపడటము అనేటటువంటి విషయం మనకు గుర్తుకు రాగానే మనకు ముందుగా గుర్తొచ్చేటటువంటి హోమియోపతి మందు ఈ బెరైటా కార్బోనికా. ఈ బెరైటా కార్బోనికా ఇది ఎక్కువగా పిల్లల్లో, వీళ్ళలో సహజంగానే డెవలప్మెంటల్ ఎర్రర్ ఉంటుంది, వీళ్ళు తొందరగా నడక నేర్చుకోరు, తొందరగా పడిపోతుంటారు, కొంచెం అమాయకంగా ఉంటారన్నమాట. వాళ్ళతోటి పిల్లలు ఎదిగినంతగా వాళ్ళ బ్రెయిన్ కానీ లేదంటే బాడీ కానీ అంతగా డెవలప్మెంట్ అనేది ఈ బెరటకారు పిల్లల్లో ఉండదు. వీళ్ళు కొత్త వాళ్ళని చూస్తే తల్లి వెనక దాక్కోవటం, పేరెంట్స్ వెనక దాక్కోవటం, లేదంటే ఇంట్లోకి వెళ్ళిపోయి డోర్ వెనక దాక్కోవటం, ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు. ఇలా అంత సిగ్గుంటుంది వీళ్ళల్లో. మరి అలాంటి పిల్లల్ని మనం బెరటకారు పిల్లలుగా గుర్తించాలి. వీళ్ళల్లో మరి మాట్లాడటం కూడా తొందరగా నేర్చుకోరు. మరి పెద్దవాళ్ళైతే అందరూ నవ్వుతూ ఉంటే వీళ్ళు ఏడుస్తూ ఉంటారు, అందరూ ఏడుస్తూ ఉంటే వీళ్ళు నవ్వుతూ ఉంటారు, అంటే సందర్భానుసారంగా కాకుండా డిఫరెంట్గా బిహేవ్ చేస్తూ ఉంటారు. మరి అలాంటి వాళ్ళని ఈ బెరటా కార్బు పిల్లలుగా గుర్తించాలి. వాళ్ళలో ఉన్నటువంటి ఎలాంటి లోపాన్నైనా కూడా ఈ షైనెస్ మనకు గుర్తిస్తే, ఈ షైనెస్ కనుక గుర్తిస్తే ఈ ఒక్క క్యారెక్టర్ని మనం పరిగణలోకి తీసుకొని వాళ్ళకి బెరటా కార్బు ఇస్తే వాళ్ళలో ఉన్నటువంటి ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా తొలగిపోతాయి. వాళ్ళలో ఈ డెవలప్మెంటల్ ఎర్రర్స్, అంటే తొందరగా నేర్చుకోలేకపోవటం, కొంతమందిలో అవయవాలు కూడా లేట్గా డెవలప్ అవుతూ ఉంటాయి. మరి అలాంటి ఆ లేట్ డెవలప్మెంట్ని కూడా ఈ బెరటా కార్బు 2 pills ఇచ్చి మనం క్యూర్ చేయవచ్చు. తర్వాత చెప్పుకోవాల్సింది షైనెస్ అనగానే మనకు గుర్తుకు రావాల్సిన హోమియోపతి మందు ఈ నేత్రం ముర్యాటికం. ఈ నేత్రం ముర్యాటికం చాలా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంటుంది వీళ్ళలో, వీళ్ళు నలుగురిలో కలవలేరు.
మీరు ఈ పిల్లలు కానీ లేదంటే పెద్దవాళ్ళు కానీ ఆఫీసులో కానీ నలుగురిలో కలవలేరనమాట. వీళ్ళు ఒంటరిగా ఉండటానికే ఎక్కువగా ఇష్టపడతారు. మరి ఇంటెలిజెంట్ పీపులే కానీ నలుగురిలో కలవలేరు. మరి ఎక్కువగా వీళ్ళలో ఇంకొక ఫీచర్, వీళ్ళు ఎక్కువగా ఈ సాల్ట్ ఫుడ్స్ తినడానికి ఇష్టపడతారు. అందరూ రైస్ తింటే వీళ్ళు బిర్యానీ తినడానికి ఇష్టపడతారు. కొంచెం డిఫరెంట్గా ఉండటానికి కూడా వీళ్ళు ఎక్కువగా ట్రై చేస్తూ ఉంటారు. మరి నలుగురిలో కలవలేకపోవటము, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉండటం, ఇదే కాకుండా వీళ్ళలో ఇంకొక ఫీచర్ ఏమిటంటే మరి వీళ్ళు వాళ్ళకన్నా తక్కువ స్థాయి ఉన్నటువంటి వ్యక్తులతో ప్రేమలో పడుతూ ఉంటారు. మరి పెళ్ళైనటువంటి వ్యక్తులతో ప్రేమలో పడుతూ ఉంటారు. మనం సినిమాల్లో కూడా చూస్తూ ఉంటాం శ్రీదేవి స్టోరీ. మరి పెళ్ళైనటువంటి వ్యక్తుల్ని వీళ్ళు ప్రేమిస్తారన్నమాట. మరి అలాంటి ఈ ఫీచర్స్ ఉన్నవాళ్ళు ఈ నేట్రమ్ మురియాటికమ్గా గుర్తించాలి. వీళ్ళల్లో కూడా ఇవన్నీ కూడా బికాజ్ ఆఫ్ షైనెస్సే. ఈ సిగ్గు అనేది ఎక్కువగా ఉండటం, మరి దానికి తోడు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉండటం, ఇవి రెండు కలిసి వీళ్ళ క్యారెక్టర్ని డిజైన్ చేస్తూ ఉంటాయి. మరి అలాంటి వాళ్ళల్లో గనక ఏ విధమైనటువంటి కంప్లైంట్స్, ఫిజికల్ కంప్లైంట్స్ ఉన్నా మనం ఈ నేట్రము 200 ఒక 2 pills ఇచ్చినట్లయితే ఖచ్చితంగా వాళ్ళలో ఉన్నటువంటి ఈ ఫిజికల్ కంప్లైంట్స్ని 100% కూడా మనం క్యూర్ చేయగలుగుతాము. మరి తర్వాత ఇంకొక మెడిసిన్ ఈ పల్సటిల్లా. ఈ పల్సటిల్లా పీపుల్లో కూడా వీళ్ళు కూడా చాలా సిగ్గు అనేది వీళ్ళలో ఎక్కువగా ఉంటుంది. సిగ్గుతో కూడినటువంటి భయము సిగ్గు ఈ రెండు కూడా కాంబినేషన్లో ఉంటాయి ఈ పల్సటిల్లా పేషెంట్స్లో. వీళ్ళు చాలా మైల్డ్గా, చాలా నిదానస్తులుగా ఉంటారు. ఎవరు ఏది చెప్తే అది యాక్సెప్ట్ చేస్తూ ఉంటారు. వీళ్ళ ఆలోచనలు, వీళ్ళకి సొంత ఆలోచనలు అంటూ ఏది ఉండదు. బికాజ్ షైనెస్, సిగ్గు, వీళ్ళ ఆలోచనల్ని ఇతరులు యాక్సెప్ట్ చేయరేమో అనేటటువంటి భయం చేత ఇతరులు ఏది చెప్తే అది నమ్మేస్తూ ఉంటారు. ఈల్డింగ్ టెండెన్సీ ఉంటుంది, మీరు ఏది చెప్తే అది నమ్మేస్తూ ఉంటారు అన్నమాట. మరి అలాంటి పీపుల్ని మరి ఈ పల్సటిల్లా పీపుల్గా, పల్సటిల్లాగా గుర్తించాలి. ఈ పల్సటిల్లా పీపుల్ సొసైటీలో బతకాలి అంటే వీళ్లకు ఎప్పుడు కూడా ప్రతి చోట కూడా ఎవరో ఒకళ్ళ సపోర్ట్ లేదే వీళ్ళు సొసైటీలో రాణించలేరు. మరి అలాంటి పీపుల్ని ఈ పల్సటిల్లా పీపుల్గా గుర్తించాలి. వీళ్ళు తొందరగా ఏడ్ చేస్తూ ఉంటారు. ఈజీలీ ఈల్డింగ్ టెండెన్సీ అండ్ వీపింగ్ టెండెన్సీ ఉంటాయి వీళ్ళల్లో. తొందరగా ఏడ్ చేస్తూ ఉంటారు, ఏది ఎవరు ఏది చెప్తే అది నమ్మేస్తూ ఉంటారు. వీళ్ళల్లో ఈ ఫిజికల్ కంప్లైంట్స్కి వచ్చేసరికి దాహం అనేది ఎక్కువగా ఉండదు. వీళ్ళలో థర్స్ట్లెస్నెస్ ఎక్కువగా ఉంటుంది. మరి వీళ్ళు ఎక్కువగా ఆయిలీ ఫుడ్స్, ఫ్యాట్ ఫుడ్స్ ఇలాంటి ఆహారాన్ని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. మరి అలాంటి పీపుల్ని, అలాంటి గర్ల్స్ని కానీ బాయ్స్ని కానీ మనం పల్సటిల్లా పేషెంట్స్గా మనం గుర్తించి వీళ్ళలో ఉన్నటువంటి ఈ షైనెస్ని దాంతో